ఎప్పటికైనా కళ్ళు తెరిచి అన్ని విధాల పర్మిషన్స్ ఇచ్చి ముందుకు సాగే విధంగా యోగాలని ముందుకు తీసుకెళ్లే విధంగా రేపు రాబోయే కాలంలో రాబోయే తరానికి యువనాయకుడు లోకేష్ బాబు నడుస్తున్న ఖచ్చితంగా విజయవంతం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎప్పటికైనా కళ్ళు తెరవాలని సందర్భంగా తెలియజేస్తాను. నీకేంది బాధ? నువ్వు తిరిగేటప్పుడు ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ రోజున ఇబ్బంది పెట్టారా? ఇదే పోలీసులు ఆ రోజు ఉన్నారు కదా, ఆ రోజున జీవో నెంబర్ 1 లైన్ తీసుకొచ్చారా? ఎందుకు ఈరోజు పోలీసు కొందరు పోలీసులు ప్రైవేట్ సైన్యులా, జగన్ రెడ్డి ప్రైవేట్ సైన్యం తయారయ్యారు. అక్కడున్న ఒక డిఎస్పీ కానీ అక్కడున్న సీఎం చూస్తుంటే అసలు అసహ్యస్తుంది, ఏంటి ఇది చేస్తున్నారు? పోలీసుల్లో ఒక 5 నుంచి 10% అన్ఫిట్ ఫర్ పోలీసింగ్. వీళ్ళని రేపు ప్రభుత్వం మానవంటే డిస్మిస్ చేయాలని కూడా మీ ప్రజల తరఫున కోరుతున్నాను. ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. నువ్వే ప్రైవేట్ సైన్యం డబ్బులు ఎవరిస్తున్నా, జాగిస్తున్నాడా డబ్బులు? ప్రజలందరూ కూడా ట్యాక్స్ కడితే ఆ ట్యాక్స్ల ద్వారా నువ్వు జీతం తీసుకుంటున్నావు. నీకు ఐపీఎస్ అని ఉంది, లేకపోతే నీకు గ్రూప్ వన్ ఉంది, దానికి సార్థక చేయండి. ఈరోజు మా నాయకుడు లోకేష్ బాబు యువతరానికి ఈరోజు ప్రతినిధి, ఈరోజు ప్రజల్లో తీసుకెళ్తున్నాడు ప్రభుత్వం చేస్తున్న తప్పులు. ఈరోజు నువ్వు ఏ వర్గానికి మంచి చేసావు? అన్నింటిలో అవినీతి జరుగుతుంది. ఈరోజు నువ్వు చేస్తున్న ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే డిగ్రీ చదివారా ఉద్యోగాలు ఇవ్వగలిగావా, ఈ రాష్ట్రంలో ఏమైనా పెట్టుబడి తాగలిగావా, ఏమైనా పరిశ్రమ తాగలిగావా, అవే ఈరోజు ప్రజల్లో తీసుకెళ్ళడం జరుగుతుంది. వచ్చిన తర్వాత నువ్వు దేశంలో అన్ని విధాలు వెనక్కి పడిపోయావు, ఒక్క పరిశ్రమ రాలేదు. ఒక గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్కి ఈరోజు ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. తీరా ఈరోజు నీకున్న మరి అజ్ఞానంతో పీజీ చదువుతున్న పిల్లలకి స్కాలర్షిప్లు కానీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు. ఈరోజు ఎంతమంది బీసీ విద్యార్థులు కానీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే కనీసం 2 నుంచి 3 లక్షలు కావాలి. గవర్నమెంట్ ఎన్నున్నాయి సీట్లు? ఒక ఎంటెక్ చూసుకుంటే ఒక 100 నుంచి 200 ఉంటాయి, ఒక ఎంబీఏ చూసుకుంటే ఒక 500 600 ఉంటాయి. ఈరోజు మరి ప్రతి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఎంటెక్ చేస్తే వారికి బయట రాష్ట్రాల్లో కానీ దేశాల్లో ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు వేల కొలది ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ లేకపోతే స్కాలర్షిప్ ఇవ్వడం లేదు, ఈరోజు చేరడం లేదు. తల్లిదండ్రుల మీద వారు భారం పడలేక పీజీ చేయడం లేదు. మీద కానీ ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. ఒక నియంతల ఈరోజు మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైన ప్రజాస్వామ్యం మీద అవగాహన కానీ రాజ్యాంగం మీద అవగాహన లేదు. ఆయన ఒక మూర్ఖుడు. అందుకోసమే ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి సైకో అంటున్నారు. ఏం నేను సైకో అంటే మొదట్లో ఏంటో అనుకున్నా, నిజంగా ఈరోజు ఆయన ఒక సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడు. ఎందుకంటే దానికి ఉదాహరణ ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ దేశంలో కానీ ప్రపంచంలో రాజకీయాలు తెలిసిన ప్రతి వ్యక్తి కూడా ఆయన గౌరవించడం జరుగుతుంది. అలాంటి వ్యక్తిని అలాంటి పెద్ద ఆయన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రులు కానీ లేకపోతే ఒక మెంటల్ నాని కానీ వీళ్ళు మాట్లాడుతున్న మాటలు అంటే సభ్య సమాజం వినడానికి కూడా ఇష్టం లేని మాటలు ఒక పెద్ద నాయకుని పట్టుకుని మాట్లాడుతుంటే, ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇంకో 14 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఈరోజు ఉంటూ ఒక దేశానికి విజయం చూపించిన నాయకుడు అలాంటి నాయకుడినే ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రిగా ఇదిలతో నవ్వుతూ దాన్ని మళ్ళీ మాట్లాడించడం, వెనకాతలు మాట్లాడించడం జగన్మోహన్ రెడ్డి తగున. ఈరోజు నువ్వు చూస్తూ వాళ్ళు మాట్లాడుతుంటే నవ్వుతున్నావు. మరి అదే మాట మా నాయకుడు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో గౌరవం ఉన్న మరి చంద్రబాబు నాయుడు గారినే మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి నీ వయసు ఎంత, నీ ఎక్స్పీరియన్స్ ఎంత, నువ్వు చేస్తున్న పదం ఏముంది? ఏదో దయాదాక్షిణ్యం మీద, రాజశేఖర్ రెడ్డి దయాదాక్షిణ్యం మీద, కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యం మీద, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ నీ పార్టీలో ఆ రోజు రాష్ట్రం చేరింది కాబట్టి నీకు ఈ పదవి వచ్చింది. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత ఏముంది నీకు, నువ్వు మాట్లాడిస్తావా నీ పార్టీ తరఫున? మా నాయకుడిని ఒరేగిరి అంటే నేను ఒరేగిరి అంటే నువ్వేమవుతావు? ఈరోజు నీ శిష్యుడు ఆడెవడో అనిల్, ఈరోజు చూసావు కదా ప్రజాగ్రహం ఏ విధంగా ఉందో. రేపు రాబోయే కాలంలో కూడా గౌరవిస్తూ ప్రజాస్వామ్యం గౌరవిస్తూ ముందుకెళ్ళండి. ఈరోజు
నాలో లోకేష్ ఈరోజు ఎంబీఏ చేయడం లేదు, అన్ని సీట్లు కూడా ఖాళీ ఉన్నాయి. చివరికి బీఈడీ కూడా చేయడం లేదు, డబ్బులు లేక. అంటే అన్ని విధాల ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం జగన్మోహన్ రెడ్డి విద్యావ్యవస్థ నాశనం చేశాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వ్యవస్థను టోటల్గా ఈరోజు ఈ రాష్ట్రం కొన్ని ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి టీచింగ్ చెప్పే పరిస్థితి రాబోతుంది. ప్రజలందరూ తెలుసుకోండి. ఈరోజు చూసుకుంటే అన్ని విధాల, ఇది ఒక్క వర్గం కాదు, బీసీకి సంబంధించి బీసీ కార్పొరేషన్ మొత్తం నాశనం చేసావు, ఎస్సీ ఎస్టీకి సంబంధించి అన్ని పథకాలు తీసావు, ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఏవైతే సప్లైన్ డబ్బులు నువ్వు అమ్మఒడికి లేదా చేయొత్తుకి నువ్వు డైవర్ట్ చేస్తావా? ఎవరిచ్చారు మీకు అధికారం? నువ్వు ఏం చెప్పొచ్చావు? ఏ పథకాలు 27 పథకాలు ఉన్నాయో ఎందుకు ఈ 27 పథకాలు తీసేసావు? నేను బహిరంగ అడుగుతున్నా, నిన్ను కానీ మీ మంత్రి నాగార్జున రమ్మనండి బహిరంగ. ఎక్కడన్నా మీకున్న ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం కానీ లేకపోతే నారాయణ స్వామి కానీ లేదా ఇప్పుడు నాగార్జున కానీ రమ్మనండి, ఖచ్చితంగా మేము డేటాతో సహా మాట్లాడతాం. అన్ని విధాల ఎస్సీ ఎస్టీలను అల్లరి పెడుతున్నాం, అన్ని విధాల బీసీలను అల్లరి పెడుతున్నాం, అన్ని విధాల ఉద్యోగస్తులను అల్లరి పెడుతున్నాం. అలాగే ఎక్కడ చూసినా ఈరోజు అవినీతి, ఎక్కడ చూసినా ఒక్క కాంట్రాక్టర్ కూడా బిల్లులు చెల్లించే పరిస్థితి లేదు. రేపు అన్ని విధాల ఈ రాష్ట్ర ప్రభుత్వం టోటల్గా మొత్తం అన్ని వ్యవస్థ నాశనం చేసింది. రోడ్డు మీదకి ఎక్కాలంటే నడుగు విరిగే పరిస్థితి. ఇవన్నీ ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తానని అక్కసు మా నాయకుడు యోగరం పేరుతో ప్రతి నియోజకవర్గంలో ఈరోజు వేలాది మందిని మరి వాళ్ళని చైతన్య పడడం ఈరోజు అక్కసు జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులకు కానీ ఆ మంత్రులకి మాజీ మంత్రులకి అందరూ కూడా అక్కసు. ఏ విధంగా చూసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఫెయిల్ అయింది. ప్రజలందరూ కూడా ఏకర్లా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, వీళ్ళని ఎప్పుడు ఓడిద్దామని. ఖచ్చితంగా మీకు ప్రజా తీర్పు కూడా మీకు డెఫినెట్గా ప్రజా తీర్పు వ్యతిరేకంగా వస్తుంది. 175 సీట్లకు 170 సీట్లు పోయినా ఆశ్చర్యపడనక్కర్లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ డీజీపీ గారు కానీ లేకపోతే అక్కడ ఉన్న ఎస్పీలు కానీ సక్రమంగా ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదా పాదయాత్రను కూడా అడ్డుకోవడం అంటే సిగ్గుచేటు, మీకే సిగ్గుచేటు. ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు ఈరోజు, అన్ని వర్గాలు మాట్లాడుకుంటున్నారు. అందుకే ఇప్పటికైనా కళ్ళు తెరిచి అన్ని విధాల పర్మిషన్స్ ఇచ్చి ముందుకు సాగే విధంగా, యోగాలన్నీ ముందుకు తీసుకెళ్లే విధంగా రేపు రాబోయే కాలంలో రాబోయే తరానికి యువనాయకుడు లోకేష్ బాబు నడుస్తున్న ఖచ్చితంగా విజయవంతం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కళ్ళు తెరవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నీకేంది బాధ? నువ్వు తిరిగేటప్పుడు ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ రోజున ఇబ్బంది పెట్టారా? ఇదే పోలీసులు ఆ రోజు ఉన్నారు కదా, ఆ రోజున జీవో నెంబర్ 1 లైన్ తీసుకొచ్చారా? ఎందుకు ఈరోజు కొందరు పోలీసులు ప్రైవేట్ సైన్యంలాగా, జగన్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలో తయారయ్యారు. అక్కడున్న ఒక డిఎస్పీ కానీ అక్కడున్న సీఎని చూస్తుంటే అసలు అసహ్యస్తుంది, ఏంటి ఇది చేస్తున్నారు? పోలీసుల్లో ఒక 5 నుంచి 10% అన్ఫిట్ ఫర్ పోలీసింగ్. వీళ్ళని రేపు ప్రభుత్వం మారినంటే డిస్మిస్ చేయాలని కూడా మీ ప్రజల తరఫున కోరుతున్నాను. ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. నువ్వే ప్రైవేట్ సైన్యం, డబ్బులు ఎవరు ఇస్తున్నా, జగన్ ఇస్తున్నాడు డబ్బులు? ప్రజలందరూ కూడా ట్యాక్సులు కడితే ఆ ట్యాక్సుల ద్వారా నువ్వు జీతం తీసుకుంటున్నావు. నీకు ఐపీఎస్ అని ఉంది లేకపోతే నీకు గ్రూప్ 1 ఉంది, దానికి సార్థక చేయండి. ఈరోజు మా నాయకుడు లోకేష్ బాబు యువతరానికి ఈరోజు ప్రతినిధి, ఈరోజు ప్రజల్లో తీసుకెళ్తున్నాడు ప్రభుత్వం చేస్తున్న తప్పులు. ఈరోజు నువ్వు ఏ వర్గానికి మంచి చేసావు? అన్నింటిలో అవినీతి జరుగుతుంది. ఈరోజు నువ్వు చేస్తున్న ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే డిగ్రీలు చదివారా ఉద్యోగాలు ఇవ్వగలిగావా? ఈ రాష్ట్రంలో ఏమైనా పెట్టుబడి తాగలిగావా? ఏమైనా పరిశ్రమ తాగలిగావా? అవే ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. వచ్చిన తర్వాత నువ్వు దేశంలో అన్ని విధాలు వెనక్కి పడిపోయాం, ఒక్క పరిశ్రమ రాలేదు, ఒక గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్కి ఈరోజు ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. తీరా ఈరోజు నీకున్న మరి అజ్ఞానంతో పీజీ చదువుతున్న పిల్లలకి స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. ఈరోజు ఎంతమంది బీసీ విద్యార్థులు కానీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే కనీసం 2 నుంచి 3 లక్షలు కావాలి. గవర్నమెంట్ ఎన్నున్నాయి సీట్లు? ఒక ఎంటెక్ చూసుకుంటే 100 నుంచి 200 ఉంటాయి, ఒక ఎంబీఏ చూసుకుంటే 500-600 ఉంటాయి. ఈరోజు మరి ప్రతి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఎంటెక్ చేస్తే వాళ్ళకి బయట రాష్ట్రాల్లో కానీ దేశాల్లో ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు వేల కొలది ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే స్కాలర్షిప్ ఇవ్వడం లేదు, ఈరోజు చేరడం లేదు. తల్లిదండ్రుల మీద వారు